అందరికి నమస్కారం. నాయన అబ్బా నువ్వు కొట్టుబడలే. సభాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, స్థానిక నాయకులు, తెనాలి శ్రావణ్ కుమార్ గారు, పైన పెద్దలందరూ ఉన్నారు. కొంతమంది పేర్లు చెప్పి కొంతమంది పేర్లు చెప్పకపోతే ఇబ్బంది కాబట్టి పెద్దలందరికీ మీ అందరికీ సంతోషం ఏంటంటే అక్క చెల్లెళ్ళు ఈ టైంలో కూడా మంచి నంబర్ ఈక్వలీ పురుషులతో కూడా వచ్చి కూర్చున్నారు. వాళ్ళకు కూడా ఆ టపాసాలు 2 నిమిషాలు ఆపమనయ్యా. శ్రావణ్ కుమార్ గారు నాకు ఫోన్ చేసి ఈ సామాజిక న్యాయం చైతన్యయాత్రలో మీరు వచ్చి ఈరోజు పార్టిసిపేట్ చేయాలన్నారు. నేను నిన్న కడపకు వచ్చి బాబు గారి మీటింగ్ 18 ఉంది, కడప సమీక్ష చేసుకొని రాత్రి 10 గంటలకి విజయవాడ చేరాను. మళ్ళీ ఇప్పుడు కారు ఎక్కి 4 గంటల ప్రయాణం చేసి నెల్లూరుకి పోతున్నాను. ఏదేమైనా ఒక సంతోషం, ఒక మంచి కార్యక్రమం. ఒక బాబు జగజ్జన్ రావు గారి బర్త్డే, పూలే గారిది, ఐ మీన్ అంబేద్కర్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, మహానాయకుల పుట్టినరోజు సందర్భంగా ఆయన చైతన్యయాత్ర చేయటం చాలా అభినందనీయం. మీరు కూడా ఇక్కడ ఉన్న నాయకుల్ని నేను అభినందిస్తున్నా, కార్యకర్తల్ని, నాయకుల్ని, అక్కజెల్లెల్ని. ఈ టైంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ సభ జరుపుతున్నారు, మీ అందరినీ అభినందనలు. సోదరులారా, ఈ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయింది. మన ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్. గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్ల గురించి వినేవాళ్ళం. అక్కడ జరిగే హింస, ప్రభుత్వ హింసలు జరిగేవి. ఇప్పుడు అక్కడంతా ఇక్కడ ప్రజలకి మంచి పరిపాలన అందిస్తున్నాయి ఆ ప్రభుత్వాలు. గతంలో ఉన్న హింస లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం ఈ 4 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దిగజారిపోయింది. ఆంధ్రప్రదేశ్కున్న గౌరవం తగ్గిపోయింది బయట రాష్ట్రాల్లో. అంబేద్కర్ గారు రాజ్యాంగం పనిచేయటం లేదు, ప్రజాస్వామ్యం బతకటం లేదు, పరిమితంగా కొరవట్లో జోక్యం చేసుకోబాకని చెప్పి వెనక్కి పంపించాడు. ఈరోజు 4 ఏళ్ళు మైక్రో ఇరిగేషన్ ఆగిపోయింది, యాంత్రీకరణ మెకనైజేషన్ ఆగిపోయింది. ఆఖరికి మనం భూసార పరీక్షలు చేసి సాయిల్ హెల్త్ కార్డు ఇస్తే దాంట్లో డెఫిషియన్సీస్, లోపాలు ఏమున్నాయో భూమిలో, జింకు, జిప్సం, బొరాన్ 50% గవర్నమెంట్, 50% రైతులు పెట్టుకునేది. బాబు గారు లాస్ట్ 2 ఇయర్స్లో 100% ఫ్రీ చేశాడు. అందుకే దిగుమతులు పెరిగిపోయినాయి, దిగుబడులు పెరిగిపోయినాయి దేశంలో. 2018లో ఐ మీన్ ప్రొడక్షన్లో, దిగుబడుల్లో దేశంలో 1 మనం తెచ్చుకున్నాం, మనకు అవార్డు ఇచ్చినారు. ఈరోజు ఏమైపోయింది పరిస్థితి? ఏ పథకం అమల్లో ఉందో చెప్పమానండి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమైనా చెప్పమానండి. ఆనాడు ఎన్టీఆర్ కృష్ణా పెన్నా నదులు కలిపాడు తెలుగంగ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ అత్యంత వేగంగా 9 నెలల్లో తీసుకొచ్చి గోదావరి, కృష్ణా నదులు అనుసంధానం చేశాడు చంద్రబాబు నాయుడు గారు, చరిత్రలో నిలిచిపోయినారు. ఈరోజు ఏమైపోయింది? పోలవరం ఏమైపోయింది? ఈ అమరావతి ఏమైపోయింది? అంతర్జాతీయ స్థాయిలో నిన్న కేటీఆర్ గారు ఏం చెప్పారు? ఈరోజు దేశంలో అత్యంత విశాలమైన రాజధాని తెలంగాణ, ఐ మీన్ హైదరాబాద్. ఒకవేళ అమరావతి వచ్చి ఉంటే అది మొదట నిలబడి ఉండేది, మనం 2వ వాళ్ళం అయి ఉండేమో. అమరావతి రాలేదు కాబట్టి హైదరాబాద్ ముందు మిగిలిందని చెప్పి చెప్పాడు. ఇవన్నీ నడుస్తున్నాయి. 85,000 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయంటే, 10 లక్షల కోట్లు అప్పులు చేసేసారంటే ఏమైపోతుంది రాష్ట్రం అని చెప్పేసి నేను అడుగుతుండా. మళ్ళీ ఇప్పుడు అంబేద్కర్ గారు వచ్చి ఇప్పుడు కాపాడాలి మన రాష్ట్రాన్ని, అటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. దురదృష్టకరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయి. అయితే ఒకటి, బాబు గారు పోతే బ్రహ్మరథం పడుతున్నారు. లోకేష్ బాబు పాదయాత్ర కాదు, ఒక సాహస యాత్ర చేస్తున్నాడు. ఎన్ని అడ్డంకులు, పోలీసులు, రౌడీలు ఎంత దుర్మార్గాలు చేసినా నిలబడి రొమ్ము విరిచి ఈరోజు పాదయాత్ర చేస్తుంటే ఇప్పటికీ ఒక చరిత్ర సృష్టించినాడు లోకేష్ బాబు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. అందులో ఫస్ట్ రాయలసీమలోనే చెప్పారు వాళ్ళు మంత్రులు, నువ్వు ఎట్టరా, మొదట స్టేట్మెంట్లు ఇచ్చారు. మొత్తం రాయలసీమ అంతా మా ఎమ్మెల్యేలు ఉండరు, నువ్వు ఎట్ట పాదయాత్ర చేస్తావు చూస్తామని చెప్తే గుండెలు ఎదురుపెట్టి ఈరోజు లోకేష్ బాబు గారు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నారు. ఈ 1 ఇయర్లో రేపు జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ కూర్చోబెట్టేంత వరకు మళ్ళీ ఈ అమరావతిని పునరుద్ధరించుకొని ఈ రాజధానిని మనం సాధించేంత వరకు మనం
నిద్ర పోకూడదని చెప్పి తెలియజేసుకుంటూ, శ్రావణ్ కుమార్ ఒక మంచి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, డౌన్ టు ఎర్త్,